नमस्कार मेलांड न्यूज के साथ हम बढ़ने लगा मंदिर हेडलाइंस। रुद्रंगी प्रभुत्व कलाशाला को कोत्त बोर मोटर मंजूर चेसिन प्रभुत्व पाल श्रीनिवास। విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ జా। పాజల్ నగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం। రాజన్న నిత్యానందన ట్రస్టుకు లక్ష విరాళం సమర్పించిన ముంబై భక్తుడు। విద్యార్థులకు నాణ్యమైన శుభ్రత కలిగిన భోజనాన్ని వడ్డించాలని అదేవిధంగా విద్యార్థులకు సైతం ప్రతినిత్యం మధ్యాహ్నం సాధనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు। సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతనార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం రోజున జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు। విద్యార్థుల ప్రగతితో పాటు భోజన తయారీకి పంటగదిని తనిఖీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం విద్యార్థులు జరిగిన పాఠ్యాంశాలను ప్రతినిత్యం సాధన చేసి ప్రగతిని పెంచుకోవాలని తెలుపుతూ పలు సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి జవాబులను రాబట్టారు। మెనూ ప్రకారం వడ్డిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు। వేమలోడ గ్రామీణ మండలం నుంగల్మరి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బ్యాంక్ డైరెక్టర్ ఏరు తిరుపతి రెడ్డి ప్రారంభించారు। ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ధాన్యాన్ని తరలించే సమయంలో తప్పాతాలు లేకుండా చూసుకోవాలని కేంద్రాల వద్ద రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు। కార్యక్రమంలో పలువురు రైతులు ఉన్నారు। వేమలవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రం నూకలమరి గ్రామంలో ఇప్పుడే గౌరవ తాజా మాజీ ప్రజాప్రతినిధులు మా పాలకవర్గ సభ్యులు రైతులు హమాలి సోదరులు వీరందరి సమక్షంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది। ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా సంఘం పక్షాన రైతులకు తెలియజేస్తూ వాస్తవంగా మా సొసైటీ పరిధిలో 15 కొనుగోలు కేంద్రాలు రన్ చేస్తున్నాం మేము। ఈ 15 కొనుగోలు కేంద్రాలలో ఉత్తమంగా అత్యుత్తమంగా అసలు ఎలాంటి సమస్యలు లేకుండా ఇప్పటివరకు నూకలమరి సెంటర్ జరిగిన దానికి నేను ప్రత్యేకంగా నూకలమరి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నరసవ నిన్న అనారోగ్యంతో మృతి చెందగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అంత్యక్రియల్లో పాల్గొన్నారు। నరసవ పార్థివ దేహానికి పూలమాలలు వేసి అనంతరం గంగులను పరామర్శించారు। ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కలెక్టర్ ఆకాంక్షించారు। కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ చాద్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ మహేశ్వర్ తదితరులు ఉన్నారు। సహకార సంఘాలు రైతులకు అండగా ఉంటాయని, పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా సహకార సొసైటీలు కృషి చేస్తాయని వేమలోడ సొసైటీ చైర్మన్ ఏరు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు। వేమలోడ గ్రామీణ మండలం ఫాజల్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు। ధాన్యం తడవకుండా జాగ్రత్తలు వహించాలని, వాటి కోసం టర్పలిన్ కవర్లు కూడా అందుబాటులో ఉంచుతామని రైతులు ఈ విషయాన్ని గమనించగలరని కోరారు। కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మీకాంతారావు, డైరెక్టర్లు కొండ శేఖర్, దొబ్బల మల్లేశం, రాజయ్య, సంజీవరెడ్డి, తిరుపతి గడ్డం హనుమాన్లు రైతులు ఉన్నారు। వేమలవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఫాజల్ నగర్ గ్రామం వద్ద వరిధాన్య కొనుగోలు కేంద్రం ఇప్పుడే మా పాలకవర్గం మరియు గ్రామ రైతులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, హమాలి సోదరులు, రైతు సోదరులు అందరి సమక్షంలో వాడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా రైతులకు ముఖ్య సూచన ఏమంటే, నిన్న కూడా మనకు కొన్ని ప్రాంతాలలో ఈ ప్రాంతాల్లో వర్షం కురిసింది, దాని ద్వారా చాలా ఇబ్బంది కలిగింది। అట్లా ఈ వర్షాలకు మనం కొద్దిగా వడ్లను తడవకుండా కాపాడుకునే బాధ్యత మనం తీసుకున్నట్టయితే మన వరిధాన్యం తొందరగా ఇక్కడ నుంచి మన మిల్లుకు చేరే అవకాశం ఉంటుంది కనుక దయచేసి రైతులందరూ కూడా వరిధాన్యం తడవకుండా కొద్దిగా
జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచన. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే రైతులు అమ్ముకొని మద్దతు ధర పొందాలని. సిరిసిల్ల హైదరాబాద్ ప్రధాన కాలువట నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందాల్ కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. మురికి నీటి ప్రవాహం వల్ల ఇబ్బందులు పడుతున్న నెహ్రూ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్, అంబేద్కర్ నగర్, శాంతి నగర్ ప్రజల సౌకర్యార్థం శిథిలావస్థకు చేరుకున్న మురికి నీటి ప్రవాహంపై కొత్త కాలువ నిర్మాణంతో పాటు కల్వర్టు నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 14 లక్షల రూపాయల జనరల్ ఫండ్ తో నిర్మాణం చేపడుతున్నామని, సిరిసిల్లలో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు అరుణ లక్ష్మీనారాయణ, గడ్డం చందన భగవాన్, మున్సిపల్ డిఈ వాణి, వార్డు ప్రజలు ఉన్నారు. రుద్రాంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోర్ మోటార్ సమస్యను పరిష్కరించిన శాసనసభ్యులు ప్రభుత్వ ప్రాధ శ్రీనివాస్ కు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ప్రత్యేక హృదయంగా తెలిపారు. కళాశాలను పరిశీలించిన 2 రోజుల్లోనే కొత్త బోర్ మోటార్ ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించడంపై కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థుల సంక్షేమం పట్ల ఆది శ్రీనివాస్ కున్న శ్రద్ధ పట్ల అభినందనలు తెలిపారు. దర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థులు, స్టాఫ్ ఇంకా ఇక్కడ ఉన్న నీటి సమస్యల గురించి పరిష్కరించాలని చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి మోటార్కి ఫిట్ చేయడం జరిగింది. రిగ్ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి వాటరు. ఇంకా ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రుద్రంగి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు రావడం జరిగింది. మరి కాలేజీని పర్యవేక్షించి ఆ కాలేజీలోని సమస్యలు అన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. మేము అన్ని సమస్యల గురించి వివరించడం జరిగింది. దానిలో భాగంగా మాకు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి నీటి వసతి లేక మాకు కాలేజీలో ఇబ్బంది అనేది జరుగుతుంది. వెంటనే స్పందించి మోటారు పెట్టించి బోరును రిపేర్ చేయించి బాగు చేయించడం జరిగింది. వాటరు నిన్నట్టుండే పెద్ద ఎత్తున పోయడం జరుగుతుంది. దీనికి గాను మన ఎమ్మెల్యే గారికి, మా కళాశాల తరఫున, స్టాఫ్ నుండి, ప్రిన్సిపాల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిరిసిల్ల 10-22 వార్డులలో మెఫా వారి ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించి మంచి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కల్లూరి లత నాగరాజు, లక్ష్మీ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి, మెప్మా సిబ్బంది హాజరయ్యారు. పదో వార్డు చిన్న బోనాల గ్రామంలో మరి ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీ మెట్మా ద్వారా, మరి మహిళా సంఘాల ద్వారా నడిపిస్తున్నటువంటి ఈ యొక్క సెంటర్ని ఈరోజు మరి గౌరవనీయుల సొసైటీ చైర్మన్ గారు, మరి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, మరి రైతులు, అమాలీలు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో డైరెక్టర్సు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఒక 5 ఎకరాల భూమిని కేటాయించడం చెప్పి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. మరి దీనికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు సహకరించి మరి మన యొక్క సొసైటీ చైర్మన్ గారు కూడా దీన్ని దృష్టికి తీసుకోవడం జరుగుతున్నది. మరి కష్టం ఒక 5 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు వాళ్ళ పేరు మీద ఈ ఒక 5 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పి రైతుల తరపున అనేది తెలియజేస్తాం. ధాన్యం కొనుగోలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మా పాలకవర్గం వచ్చినందు కూడా మెట్మా ధారనే కొనుక్కోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంతకుముందు
మహిళా సంఘాల ధాన్యం కొనుగోలు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మేము కూడా 4 సంవత్సరాల నుండి కూడా కలెక్టర్ దృష్టికి కానీ ఇంకా మన మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ కాకపోతే ప్లేస్ లేకనే కొంచెం ఇబ్బందుల పాలైంది. ఇప్పుడు ఇంతకుముందు ఈ అమ్మ కూడా చెప్పడం జరిగింది 5 ఎకరాలు ఉన్నదంటుంది కాబట్టి కంపల్సరీ మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మరి మీకు వచ్చే సంవత్సరము ఈ బైపాస్కు లేకుండా మరి మన ప్లేసులనే జోక్కునేటట్టు మాంతు సహకారం కూడా మేము చేస్తామని తెలుపుకుంటున్నాం. వేములవాడ శ్రీ రాఘవేశ్వర స్వామి వారి ఆలయంలోని నిత్యానంద సత్కారానికి ముంబై వాస్తవ్యాయన డాక్టర్ రామచంద్ర పద్మావతి దంపతులు లక్ష రూపాయల విరాళాన్ని భక్తిపూర్వకంగా అందజేశారు. అన్నదాన ట్రస్ట్ కు విరాళాన్ని అందజేసిన రామచంద్ర పద్మావర్ దంపతులకు దర్శనాలు కల్పించి అనంతరం నాయరేణి మండపంలో శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఇవి నాటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.